మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని తొమ్మిది రకాల భక్తులు. అంటే ఏ మార్గం, ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుండే చేరుతారు. తొమ్మిది మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం, వినడం. పరీక్షిన్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం, పరవశించి భగవత్ కథ చెప్పినందుకు శుక మహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం. ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి. అర్చనం, పృథుమహారాజు. వందనం, అక్రూరుడు. దాస్యం, హనుమ. సఖ్యం, అర్జునుడు. ఆత్మనివేదనం, బలిచక్రవర్తి. తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ఉదాహరణలు. అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి, ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు. ఆవిడెక్కడ ఉంటుంది? పక్కన పడుకుని కనపడదు, ఆయన పాదములు ఎత్తుతూ కనపడుతుంది. ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం. సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం, లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. స్వామి, నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘశ్యాముడు కనుక మబ్బు పట్టి నీరు పట్టిన మబ్బులో ఉంటాయి. నీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి నీ పాదములు ఎత్తుతూ ఉంటుంది. అప్పుడు ఆవిడ రెండు చేతులతో ఒత్తడం ఇష్టం లేక నీ రెండు కాళ్ళు ఒత్తడం కోసమని ఆ తల్లే నీలాది దివ్య మహిషీకర పల్లవానాం. ఆమెయే నీలాదేవి, ఆమెయే భూదేవి, ఆమెయే శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఎత్తుతూ ఉంటుంది. ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో, స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులా ఉన్న స్వామి పాదముల మీద పడుతూ ఉంటే నీలతోజద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగ వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే, అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళొత్తుతుండు అంటాడనుకుంటున్నారా మీరు? కాదు, ఆయన ఎప్పుడూ ఆ మాట చెప్పడు. పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట. ఆయన వినా ఇంకొకటి లేదు, ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు. ఆయన సంతోషము నా సంతోషము, నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు. అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం, ఇది మగవాడికి లేదు. అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు. వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే రెండు వంశాలు తరిస్తాయి. ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది, ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది. ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఇక్ష్వాకు వంశం, విదేహ వంశం కూడా తరించాయి.
ఎప్పుడు భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంకోలం నిజ బీజ సంతటరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజవిభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు సాధ్వీ నైజ విభం సాధ్వీ పతివ్రత అయినటువంటి స్త్రీ ఎప్పుడూ భర్త యొక్క సౌఖ్యము గురించి కీర్తి గురించి ఆలోచించినట్లు రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది స్వామి హనుమ వచ్చి అన్నారు ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు నా భుజాల మీద కూర్చో నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు ఆవిడంది నువ్వే ఇంతున్నావా ఎందుకని అయినప్పటికీ శరీరాన్ని అంతటినీ కూడా కుంచింపచేసి పిల్లి పిల్లంతైపోయి ఉన్నారు సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతిహి వృషదంశకమత్ర సన్ బభూవ అద్భుత దర్శనః పిల్లి పిల్లంతున్నారు నీకో ఇంత భుజమా దాని మీద నేను కూర్చోనా నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెడతావా కోతి బుద్ధి బయట పెట్టావయ్యా అంది అమ్మా నా రూపింతి అనుకుంటున్నావా చూడు నేనేమిటో అని ఒక్కసారి పైకి లేచారు మేరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంష్ట్రలతోటి లేచి నిలబడ్డారు మీరు మందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్త్రీ చ సీతాయా వనరోత్తమః ఆవిడంది నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు ఎంత పెద్ద రూపమైనా కావచ్చు నేను మాత్రం నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను ఎందుకో తెలుసా భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంత పుంసో వానర పుంగవ భర్తయందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేత నా భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను కాబట్టి నేను నీ భుజాల మీద కూర్చోను కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని తీసుకునిరా రాముడు యుద్ధంలో ఈ లంకనంతటినీ నాశనం చేస్తాడు అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకాపట్టణానికి ఎడతానండి ఎందుకని ఆమె కానీ వెళ్ళిపోయిందనుకోండి హనుమతోటి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి తెచ్చాడు రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్లి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని రాముని యొక్క పరాక్రమం రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యాప పారంగత్వం పైకొచ్చి దాని వలన లంకాపట్టణం అంతా నశించిన తరువాత రాముడితో కలిసి వెడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని నేను రాను నీతో అంది సీతమ్మ మరి రావణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా అప్పుడు నాకు స్పృహ లేదు వాడు తెస్తే నా దోషం కాదు ఇప్పుడు స్పృహలో ఉన్నాను నేను ముట్టుకోను ఆయన అన్నాడు ఈ మాట విని స్వామి హనుమ తెల్లపోయి అన్నారు అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో ఎవరన్నారు ఇంత కష్టంలో ఉన్నదాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు అద్భుతం అమ్మా నీకు తప్ప అన్యులకు చల్లది ఈ మాట అంటారు ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు లక్ష్మీదేవి భర్త పాదముల దగ్గర కూర్చుంటుంది
అంటే దాని అర్థం ఆయన పాదముల దగ్గరే కూర్చోపెట్టి నువ్వు నా కాళ్ళుత్తుతూ ఉండని శాసించాడని కాదు భర్త దైవము అని భావించి ఆవిడ పాద సంవాహనం చేస్తుంది ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంది ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకోలేదు గుండెల్లో పెట్టుకున్నాడు అంటే ఏమిటి దాని అర్థం కన్యాదానం చేసేటప్పుడు లక్ష్మిగా కన్యాదానం చేస్తారు అల్లుణ్ణి నారాయణుడిగా చూస్తారు అమ్మా నువ్వు ఆయనని అనుగమించు నువ్వు ఏ స్థానాన్ని పొందాలో తెలుసా ఆయన గుండెల్లోకి చేరిపోవాలి ఆయన ఎక్కడిచ్చాడు స్థానం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని పిలుస్తాం ఆ తల్లికిచ్చిన స్థానం వక్షస్థలం అందుకే కదూ ఇప్పటికీ పద్మావతీదేవి మీద స్తోత్రం చేస్తే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరచికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటాం ఆమె విష్ణువు యొక్క వక్షస్థలమునందు ఉంటుంది అంటే ఆయన గుండెల్లో స్థానం ఇచ్చాడు ఆమె ఆయన పాదములను పట్టుకుంది అంటే ఆయనని అనుగమించిన కారణం చేత ఆమె ఆయన గుండెలలోకి చేరింది ఒక్కొక్క వస్తువు వేరొక వస్తువులో కలవవలసినటువంటి విధానం ఉంటుంది అంతేకాని నా అంత దాన్ని నేను ఆయనంతటి వాడు ఆయన అండి అంటే ఆ దాంపత్యానికి అర్థం ఎక్కడుంటుంది నాకు చెప్పండి దంపతులంటే ఇద్దరు కాదు అందుకే అసలు ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళరు వాళ్ళు ఒకరే శారీరకంగా పైకి ఇద్దరుగా కనపడుతున్న దంపతులు తత్వత ఒక్కరుగానే పరిగణింపబడతారు అసలు వాళ్ళిద్దరి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళది అలా ఆధారపడి ఉంటుంది భార్య కానీ వెళ్ళిపోయిందా శరీరం విడిచిపెట్టి అంతే ఇక భర్తకి పుణ్యం చేసుకునే ద్వారాలన్నీ మూసుకుపోతాయి ఎందుచేత అంటే భార్య కానీ వెళ్ళిపోతే తన కడుపున పుట్టినటువంటి ఆడపిల్లని కన్యాదానం చేయడానికి పీటల మీద కూర్చునే అధికారం కూడా ఇక పురుషుడికి ఉండదు యజ్ఞయాగాది క్రతువులు చేసుకోకూడదు ఎడంభుజం మించి ఉత్తరీయం ఉండడానికి వీల్లేదు కుడిభుజం మీదే ఉత్తరీయం వేసుకోవాలి అంటే నేను భార్యాహీనుడను అని చెప్పినట్టు భార్యాహీనుడు కనుక ఆయనని మంగళప్రదంగా భావన చేసి పీటల మీద కూర్చోపెట్టారు భార్య లేనటువంటి పురుషుడికి ఉత్తమమైనటువంటి కర్మలు చేసేటటువంటి అధికారం ఉండదు పరమ పవిత్రమైనటువంటి సభలో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత అందరూ పసుపు కుంకాలతో పిల్లపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుని చెప్తున్నటువంటి సభలో రెండవ మాట నేను అసలు మాట్లాడను కాబట్టి భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో తరించడానికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అంత ఆధారపడతారు అందుకే సనాతన ధర్మంలో భార్యకి కామపత్ని అన్న పేరు లేదు ఆమె ధర్మపత్ని ధర్మానుష్ఠానమునందు ఉపకరణంగా భర్తకి పక్కన బాసటగా నిలబడుతుంది అందుకే ధర్మపత్ని అనేటటువంటి గౌరవస్థానం ఇచ్చారు తప్ప ఏదో ఈసడింపుతోనూ సామాన్యంగానూ భోగపరాయణత్వంతోనూ కూడుకున్నటువంటి పేర్లతో అసలు భార్యని పిలవలేదు శాస్త్రంలో అంత సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు కాబట్టి భర్త యొక్క పాదములను పట్టి భర్త యొక్క అడుగుజాడలలో నడిచి భర్తని అనువర్తించినటువంటి స్త్రీ ఏ స్థానాన్ని పొందుతుంది అంటే భర్త గుండెల్లోకి చేరిపోతుంది అందుకే అమ్మవారికి ఒక పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో స్వాధీనవల్లభ అని స్వాధీనవల్లభ అన్న నామానికి బాహ్యార్థం ఒకటే చూశారనుకోండి చాలా పెళుసుగా ఉంటుంది స్వాధీనవల్లభ అంటే భర్తని తన చెప్పు చేతలలో పెట్టుకున్నది
ఆమెక ఆయన స్వాధీనమై ఉన్నాడు. అంటే ఆయన ఏం చేయాలన్నా ఆవిడ వంక చూస్తాడు, ఆవిడ ఇలా అంటే చేస్తాడు, అంటే ఊరుకుంటాడు. అంటే అంత గుప్పెట్లో పెట్టుకున్నది అని, అంత గుప్పెట్లో పెట్టుకున్నది పతివ్రత ఎలా అవుతుంది? స్వాధీనవల్లభ. అంటే ఆమె భయపెట్టో, మీరు కానీ నాకు చెప్పకుండా ఏదైనా పని చేస్తే నేను మిమ్మల్ని ఇంత వేధించేస్తానో వశం చేసుకున్నది కాదు. అసలు భర్తని అంతగా అనుగమించిన కారణం చేత ఏమైపోయిందంటే ఆయనకి ఆమె వద్దన్న మాట అనదు, కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యం చెయ్యాలి అంటే అసలు ఆమెకి చెప్పకుండా చేయడు ఆయన. అంత అలవాటైపోయింది. అలవాటైపోయి ఏ పని చేస్తున్నా ఇలా చేస్తున్నానోయ్ అంటాడు. ఆమెకి చెప్పకుండా చేసేసినా ఆవిడేం అందో, కానీ అయ్యో పిచ్చిదానికి చెప్పలేదే, దానికి చెప్పి చేస్తే ఎంత సంతోషపడిపోతుందో, ఎంత ఆనందపడిపోతుందో, దానికి చెప్తానంటాడు. అంటే ఆమె ఆయన మనసుని గెలుచుకుంది. దేనిచేత? అనువర్తించడం చేత. మహాభారతంలో ద్రౌపదీదేవి సత్యభామకి ఇదే చెప్తుంది, బలవంతంగానో మందు పెట్టో మాకు పెట్టో నేను వశం చేసుకోలేదు పాండవుల్ని, అనువర్తించి నేను వాళ్ళ యొక్క మనసులు గెలుచుకున్నానని చెప్పింది. కాబట్టి మనకి శాస్త్రంలో భర్తకి ఉండేటటువంటి స్థానాన్ని అంత గౌరవించింది. ఏదైనా ఒక పని చేసే ముందు మన బుద్ధికి నచ్చినటువంటి దాన్ని ప్రమాణంగా చేసి చెయ్యకూడదు, శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఏ కార్యమైనా చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఒక పని చెయ్యాలన్నా, ఒక పని ఇలా చెయ్యకూడదన్నా దానికి ఏది ప్రమాణము అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణము. ఈ పని ఇలా చెయ్యవద్దు, శాస్త్రం ప్రమాణం. ఈ పని ఇలా చెయ్యండి, శాస్త్రం ప్రమాణం. శాస్త్రంతో నాకు సంబంధం లేదు, నిన్ను ఉద్ధరించేవాడు లేడు. కాబట్టి భర్తకి నమస్కరించి పీటల మీద కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి పరమభక్తితో అమ్మవారి యొక్క ఉపచారముల యందు దృష్టి పెట్టి చెయ్యాలి. ఉపచారములను చేసేటప్పుడు ఏదో నేను పూజ చేస్తున్నాను అని చెయ్యడం కాదు, ఆ చేసేటప్పుడు మనసులో భావన ఉండాలి. మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పూజ చేస్తున్నప్పుడు ఒక ఉపచారం చెప్తాం, ఆ ఉపచారం పూర్తయింది అని ఎప్పుడు శాస్త్రంలో తీసుకుంటారంటే మూడు ఏకీకృతమైతేనే ఆ ఉపచారములు పూర్తయ్యాయి అని చెప్తారు. ఏ మూడు ఒకటి అవ్వాలి అంటే నోటితో చెప్తున్నటువంటిది ఏదో దాన్ని చెయ్యి చెయ్యాలి. అంటే కర్మేంద్రియం చెయ్యాలి. నోటితో చెప్పినది చెయ్యి చేస్తుండాలి, నోటితో చెప్పి చెయ్యి చేస్తున్న దాన్ని మనసు చూస్తూ ఉండాలి. ఈ మూడు ఏకీకృతం అయ్యాయనుకోండి అప్పుడు వ్రతం చేస్తున్నాడు అని చెప్తారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. అమ్మవారికి స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అనేటటువంటి ఉపచారం యథార్థానికి ఎక్కడా కూడా సంపూర్ణంగా చేయడం అనేటటువంటిది ఉండదు. మనం ఏదో ఆ కలశలో వేసినటువంటి పువ్వుతోటో ఆకుతోటో కొద్దిగా నీళ్లు తీసి చల్లుతాం అంతే. నేను స్నానం చేశాననుకోండి, నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, అమ్మ సంధ్యావందనం చేసుకోవాలి స్నానం చేస్తానమ్మా అని అనుకోండి, అయ్యా వెళ్ళండి స్నానం గదిలోకి స్నానం చెయ్యండి అని ఓ గ్లాస్తో నీళ్ళు అక్కడ పెట్టి అందులో పువ్వు ఇట్టారనుకోండి, అదేమమ్మా గ్లాసులో నీళ్లు పెట్టి పువ్వు పెట్టారు స్నానం చేయాలన్నాను కదా అంటే, ఏ మీరు పొద్దున్న పూజ చేసేటప్పుడు ఆపోహిష్టామయో భవ స్థాన ఊర్జే దదాతరా అంటూ చల్లలేదా? మీరు అలాగే చల్లుకోండి, స్నానానికి చాలదా? ఈశ్వరుడికి సరిపోయింది, మీకెందుకు సరిపోదు? ఆయనకన్నా పెద్దవారా? చల్లుకోండి అన్నారనుకోండి, అది కుతర్కం అవుతుంది, వితండవాదన అవుతుంది, అది పొసగదు. ఎందుచేత అంటే ఉపచారము మనసు చేత భావింపబడాలి.
BCS ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి।